ఏపీలో కొందరు ఐపీఎస్ ఐఏఎస్లపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జుల్పించింది ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్ల అధికారులపై బదిలీ వేయాలని ఆదేశించింది ఐదు జిల్లాల ఎస్పీలు ఒక ఐజీని ఎన్నికల విధుల నుంచి తప్పించింది కేంద్ర ఎన్నికల సంఘం ప్రకాశం జిల్లా ఎస్పీ రెడ్డి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా అనంతపురం ఎస్పీ అన్బురాజన్ నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిపై వేటుపడింది వీరిని ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని రాష్ట సీఈఓకి కీలక ఆదేశాలిచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను చీఫ్ సెక్రటరీ డీజీపీకి పంపించారు సీఈఓ ఆయా జిల్లాల ఎస్పీల పోస్టులకు ప్యానెల్ పంపాలని కూడా ఆదేశించారు మూడు జిల్లాల ఎన్నికల అధికారులపై కూడా ఈసీ బదిలీ వేసింది గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించారు కృష్ణాజిల్లా డీఈఓ రాజబాబు అనంతపురం డీఈఓ గౌతమి తిరుపతి డీఈఓ లక్ష్మీశాలను కూడా బదిలీ చేయాలని ఆదేశించింది ఈసీ వీరందరినీ తమ కింద అధికారులకు బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది రాష్ట సీఈఓ ఇచ్చినటువంటి నివేదిక ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎస్పీలపై బదిలీ వేటు వేసింది ప్రకాశంలో టీడీపీ కార్యకర్త మునియ హత్య ప్రకాశం ఎస్పీపై వేటుకు కారణమైంది అలాగే ప్రధానమంత్రి సభలో సెక్యూరిటీ లోపాలతో గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజ్ పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై వేటుపడింది మరికొందరు అధికారులపై ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేశాయి వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత వాటిపై చర్యలు తీసుకుంది ఈసీ